నవగ్రహాలలో రాహుకేతులకు ప్రత్యేక స్థానం ఉంది రాహు రాహుకేతు ఇచ్చే కీలక ఫలితాలపైనే మానవుడి జీవితం ఆధారపడి ఉంటుంది శ్రీ సార్వరినామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన రాహువు మిథున రాశి నుండి వృషభ రాశిలోకి కేతువు ధనస్సు రాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు అంటే పద్దెనిమిది నెలల పాటు అపసవ్య దిశలో సంచారం చేయబోతున్నారు ఈ రెండు గ్రహాల యొక్క స్థాన మార్పు వలన తులారాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తులారాశి వారికి రాహువు సంచారం ఎనిమిదవ స్థానంలో కేతువు సంచారం రెండవ స్థానంలో ఉంటుంది రాహు సంచారం వలన వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు తొలి దశలో పూర్తిగా ప్రతికూల ఫలితాలని పొందుతారు మానసిక ఒత్తిడి అధికమవుతుంది ధన సంపాదన కోసం మీరు చెడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు కొన్ని నష్టాలను చూస్తారు కుటుంబ వాతావరణం మాత్రం ఆహ్లాదంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో మానసిక ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రయాణాలపై ఆసక్తి తగ్గుతుంది అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కాలం గడిచే కొద్దీ ప్రతికూల సమస్యల నుండి బయటపడతారు అలాగే కేతువు సంచారం వలన కూడా తులారాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు తొలి దశలో వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లోపిస్తుంది గృహంలో ఇబ్బందులు తలెత్తుతాయి విదేశీ వ్యవహారాల రీత్యా ఆర్థిక లాభాలను పొందుతారు పరిస్థితులు మరియు అదృష్టం కలిసి వస్తాయి కొన్ని కారణాలు మిమ్మల్ని బాధిస్తాయి భూ సంబంధిత వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు కన్నుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి మీ మేధస్సును చక్కగా ఉపయోగించుకుంటే అన్ని విధాల లాభం చేకూరుతుంది కాబట్టి ఈ ఫలితాలను గ్రహించి చేసే ప్రతి పనిలో కాస్త తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే రాహు కేతులు కలిగించే ప్రభావాల నుండి సులభంగా తప్పించుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది